हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन टिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्टी वीडियो में डिस्कस टॉपिक एंटे आज के तेलुगु एजुकेशन टिप्स सीरीज लो स्टूडेंट्स अडिगिन इंपॉर्टेंट क्वेश्चन गुरिंचि इवाल्टी वीडियो आंसर तेलुसुकोवडानिकि ट्राई चेद्दाम। काबट्टी वीडियो अनेदि इंट्रेस्टिंग गा यूजफुल गा उंटुंदि, पूर्तिगा चूडडानिकि ट्राई चेयंडि। इक टॉपिक अयिते स्टार्ट चेसे मुंदु ना चिन्न रिक्वेस्ट अंटे, इप्पटिवरकु मन तेलुगु एजुकेशन टिप्स यूट्यूब चैनल नि मीरु एवरैना सब्सक्राइब चेयकपोकुंडा चूस्तुन्नट्लयिते मीकु यूजफुल अय्ये इलांटि एन्नो वीडियोस कोसम अयिते सब्सक्राइब चेसुकोंडि। फ्रेंड्स, इक टॉपिक लोकि वच्चेसिनट्लयिते मेन्गा इवाल कूडा कामेंट्स रावडं जरिगिंदि, वाटि रिलेटेड गा आंसर तेलुसुकुंदाम। అంతకంటే ముందుగా మీరు కూడా మీకు ఉన్న డౌట్స్ మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ సిరీస్లో అడగాలనుకుంటే మాత్రం ఎవ్రీడే 8 PM మన యూట్యూబ్ ఛానల్ కమిట్ ట్యాబ్లో ఒక పోస్ట్ వస్తుంది, ఆ పోస్ట్కి మీకు ఉన్న డౌట్స్ అయితే కామెంట్ చేయండి। మెయిన్గా ఇక్కడ ఫస్ట్ కామెంట్ కనుక గమనించినట్టయితే అడుగుతున్నాయనంటే, బ్రో పాలిటెక్నిక్ కాలేజెస్లో హాస్టల్లో కాకుండా బయట ప్రైవేట్ హాస్టల్లో ఉండే వాళ్ళకి వసతి దీవెన అనేది అమౌంట్ అనేది వస్తుందా రాదా అని చెప్పి మనకైతే అడుగుతున్నారనమాట। అసలు మెయిన్గా మీకు క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను, అది అదేంటంటే అసలు ఈ యొక్క వసతి దీవెన అని హాస్టల్ ఫీజు అనేది వేస్తున్నారు, అసలు ఈ మనీ ఏ మనీ అన్నది మీకు ముందుగా ఐడియా వస్తే మీకు ఆ తర్వాత ఆ మనీ అనేది మనకి ఎలాంటి కేసెస్లో పడుతుంది ఎలాంటి కేసెస్లో పడదు అన్నది మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట। మెయిన్గా ఏదైతే ఇక్కడ మనకి వసతి దీవెన అని మనీ వేస్తున్నారో ఈ మనీ కూడా మీకు ఇది వరకు కూడా మనీ అనేది వచ్చేదే, కాకపోతే అది మనకు మంత్లీ మంత్లీ వచ్చేది అనమాట। అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంత్లీ ఒక 200 కావచ్చు, లేదంటే మంత్లీ మీకు ఒక 1000 కావచ్చు, ఈ రేంజ్లో మీకు మనీ అనేది పడుతూ ఉండేది అనమాట। బట్ ఈసారి నుంచి ఏం చేశారంటే అట్లా మంత్లీ వేయకోకుండా ఓవరాల్గా ఏదైతే మనకి ఇయర్కి మొత్తానికి ఫీజు మనకు మనీ పడేది ఉంటుందో ఆ మనీ మొత్తం అంతా ఒకేసారి తీసుకొచ్చి మీకు అనేది ఇవ్వటం అయితే జరుగుతుందనమాట। దానికి ఇస్తున్న నేమే వసతి దీవెన, ఇది మీకు ముందు కూడా పడేదే, ఇదేం కొత్తది అయితే కాదు। మరి ఇది ఎవరికి పడుతుంది అంటే ఇక్కడ జస్ట్ నేమ్ అయితే హాస్టల్ ఫీజు అని మెన్షన్ చేశారు, కానీ ఎవరెవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మనీ అనేది పడుతుంది। అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ మనీ అనేది రెగ్యులర్గా మీకు రావాల్సిన మనీనే, కాబట్టి మీరు హాస్టల్లో ఉన్నా వస్తుంది, హాస్టల్లో లేకపోయినా వస్తుంది, మీరు కాలేజ్ హాస్టల్లో ఉన్నా వస్తుంది, మీరు బయట హాస్టల్లో ఉన్నా వస్తుంది, బట్ ఎవరికైతే ఫీజ్ రియంబర్మెంట్ వస్తుందో వాళ్ళకి ఈ మనీ కూడా రావటం అయితే జరుగుతుంది। కాబట్టి మీరు బయట హాస్టల్లో ఉన్నా లేకపోయినా, కాలేజ్ హాస్టల్లో ఉన్నా లేకపోయినా మీకు డెఫినెట్గా ఈ మనీ అనేది రావటం అయితే జరుగుతుంది। కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికైతే ఫీజ్ రియంబర్మెంట్ వస్తుందో వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఈ మనీ కూడా రావటం అయితే జరుగుతుంది। ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే అడుగుతున్నానంటే, మనం అలాట్మెంట్ ఏదైతే ఉందో మన అలాట్మెంట్ కాలేజీలో ఇచ్చిన వెంటనే మనకు కాలేజ్ ఫీజు అనేది పే చేయాలా లేకపోతే తర్వాత అయినా ఇవ్వచ్చా అని అడుగుతున్నారు। ఇక్కడ అలాట్మెంట్లో మీకు ఎంత ఫీజు అనేది ఫీజు అయితే మెన్షన్ చేసి ఉంటారు కదా, ఆ ఫీజు మీరు కాలేజీలో ఎప్పుడు పే చేయాలంటే అది బేస్డ్ ఆన్ కాలేజ్ మీద బేస్ అయ్యి ఉంటుంది అనమాట। ఎందుకంటే కొన్ని కాలేజెస్ స్టార్టింగ్లోనే మనీ పే చేయండి అని చెప్తాయి, కానీ కొన్ని కాలేజెస్ ఏంటంటే కంప్లీట్గా మీ అడ్మిషన్ అంతా పూర్తయ్యి మనకు ఓవరాల్గా ఇంక ఎలాంటి ప్రాసెస్ లేదు, ఇంకా డైరెక్ట్ క్లాస్ చెప్పడమే అన్న ఏదైతే సిచ్యువేషన్ వస్తుందో అలాంటి కేసెస్లో మీ దగ్గర మనీ అనేది అడగటం అయితే జరుగుతాయన్నమాట। బట్ ఇది ప్యూర్లీ మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్ అయ్యింది అన్న దాని మీదే బేస్ అయి ఉంటుంది, బట్ మ్యాక్సిమం కాలేజెస్ అనేవి స్టార్టింగ్లోనే అడుగుతాయి। ఎందుకంటే మనీ వస్తుంది అంటే ఎవరన్నా ఎందుకు లేట్ చేస్తారు, ఎంత త్వరగా వస్తే మేలనే వాళ్ళు అట్లే ఉంటారు కదా। బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫీజ్ రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళకు కూడా మనీ అనేది కట్టించుకుంటారనమాట, ఎందుకంటే గవర్నమెంట్ వేసినప్పుడు ఆ మనీ మీరే అలానే తీసుకోండి అని। బట్ ఇక్కడ కొంచెం చాలా లూప్ హోల్స్ అయితే ఉన్నాయి, ఇవి కమింగ్ వీడియోస్లో మాట్లాడదాం। బట్ ఇక్కడ మీరు స్టార్టింగ్లోనే మనీ పే చేయాలంటే ఇది కాలేజీని బట్టి బేస్ అయి ఉంటుంది, బట్ మ్యాక్సిమం స్టార్టింగ్లోనే ప్రతి కాలేజు మనీ అనేది అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి। ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి।